నిశ్చితమే దీపోత్సవం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పరిగి మాజీ శాసనసభ్యులు, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, బాయ్ బాయ్ అన్నా, దాదా దాదేనా, కాక కాకేనా, సేన్ రామ్ రామ్ కరచు, రామ్ రామ్ కరచు. ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, దళిత గిరిజన డిక్లరేషన్, మనము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే గడ్డపై నుంచి 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం జరిగింది. ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించి పేదవాళ్ల కష్టాలు తెలుసుకొని మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకోవడం కలిసి గెలిచింది. ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఈ రోజు మళ్ళీ చేవెళ్ల గడ్డ నుంచి మన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన ఈరోజు మరొకసారి ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గతంలో ఇందిరమ్మ ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అసైన్మెంట్ భూములు ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లోపల ఆ ఇచ్చినటువంటి భూములకు మేము పట్టాలు ఇస్తున్నాం, ప్రభుత్వం మళ్ళీ ఈ భూములను సాధనం చేసుకొని లేఅవుట్లు చేసుకొని అమ్ముకుంటుంది, దాన్ని ఆపి పేదలకు మేము పంచిన భూమికి పట్టాలు ఇచ్చి ఏదైనా ఆపద ఉండి అమ్ముకోవాలంటే కూడా అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. దేశం మొత్తం మీద మొట్టమొదట ఎస్సీ ఎస్టీ సప్లాన్ అమలు పరిచింది మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో. నా పరిగి నియోజకవర్గంలో ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ముఖ్యమంత్రి వచ్చి నేలపైన పడుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా భగవంతుడు సమానమైన మేధస్సునిచ్చిండు, మీరు కష్టపడి చదువుకుంటే ఎలాంటి ఉన్నత శిఖరాలకైనా అందుకుంటారని చెప్పి ఆ రోజు మనకు స్ఫూర్తిని కలిగించే విధంగా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మన పరిగిలో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్రపోయిండు. నేను తిరుమలాపురి అనే తాండకు తీసుకెళ్లి ఇంద్ర జలప్రభ అనే పథకాన్ని మనం ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి అసైన్మెంట్ భూములలో ఇంద్ర జలప్రభ ప్రభ కింద బోర్ వేసి మోటార్ ఫిట్ చేసి కరెంటు ఉచితంగా ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ కలిగించి ఆ రోజు విత్తనాలు కూడా ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే డాక్టర్ మరిచెన్నారెడ్డి గారు మన రంగారెడ్డి జిల్లాను ప్రత్యేకంగా తయారు చేసి హైదరాబాద్ చుట్టుముట్టు ఎక్కడ ఉన్నా సరే అది రంగారెడ్డి జిల్లా, ఒక సైడ్ మేడ్చల్ కావచ్చు, ఇబ్రాహీంపట్నం కావచ్చు, వికారాబాద్ కావచ్చు, ప్రత్యేకంగా ఒక జిల్లా పెట్టి మన ప్రాంత వాసుల అభివృద్ధికి నోచుకున్నాడు. తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మన జిల్లాను 3 భాగాలుగా చేసి ఒక మేడ్చల్ అని, రంగారెడ్డి అని, వికారాబాద్ అని చేసి జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి మనం తీసుకెళ్లి జోగులాంబ జోన్ లో వేసి తీరని అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి మన దగ్గర ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేస్తే, గోదావరి జిల్లాలో తీసుకొచ్చే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే, చందిప్ప దగ్గర పనులు ఆపేసిండు, పాలమూరు రంగారెడ్డికి జూరాల నుంచి నీరు రావాలి, దాన్ని తీసుకుపోయి ఎక్కడ ఉన్నటువంటి శ్రీశైలం నుంచి తీసుకొచ్చే విధంగా రూపకల్పన చేసి మన రంగారెడ్డి జిల్లాలో ఒక గడ్డపార కూడా దిగలేదు, ఒక రైతుకు ఎకరా నీళ్లు కూడా అందలేదు, తీరని అన్యాయం చేసినటువంటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ఎమ్మెల్యేలు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి చేతి గుర్తును గెలిపించి మళ్ళీ గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆ విధంగా మన వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. హలో 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 మైక్ హలో.